పేదలకు నిత్యావసర వస్తువుల్ని చౌక ధరలకు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. చుట్టుకుంట సెంటర్లోని రైతు బజార్లో ప్రభుత్వం సబ్సిడీపై బియ్యం, కందిపప్పును అందించే కౌంటర్ ఏర్పాటు చేసింది. దీనిని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. కందిపప్పును కిలో 169 రూపాయలకు, బియ్యం 48 రూపాయలకు అందిస్తున్నారు. ఈ అవకాశంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఉచిత ఇసుక విధానంను చంద్రబాబు ప్రభుత్వం తీసుకొస్తే దానిపై వైసీపీ శ్రేణులు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం మారినా అధికారులు ఇంకా మొద్దునిద్రలో ఉన్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. ప్రజల యొక్క సంక్షేమం దిశగానే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరుగులెడుతున్న క్రమంలో ఈరోజు ఇలా ఈ షాపులన్నీ రాష్ట్ర స్థాయిగా ఓపెన్ చేసుకోవడము, ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ కూడా అందుబాటు ధరలకి సరుకులు సరఫరా చేయడం చాలా హర్షణీయమైన విషయం, ఆనందదాయకం. అది నేను ఈరోజు చుట్టుకుంట ప్రాంతంలో రైతు బజార్లో ప్రారంభించడం నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే వారు స్వయంగా చేయాల్సింది ఈరోజు గడిచిన 5 సంవత్సరాలుగా పాపం వారికి ఎలాంటి దిశానిర్దేశం చేసే నాయకులు లేకుండా పోయారు. కాబట్టి రాష్ట్రంలో ఒక నాయకత్వం అనేది లోపభూయిష్టంగా ఉండడం వల్ల పాపం ఈ ఆఫీసర్లు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అదే మత్తు నిధుల్లో ఉన్నారు. ఇప్పుడు క్రమక్రమంగా నాయకులు అందరూ వచ్చి కూడా వారికి వారి విధుల్ని గుర్తు చేసే పరిస్థితి నెలకొంది. కాబట్టి రాష్ట్రంలో ఆ గుర్తు చేసే ప్రక్రియ మొదలయ్యింది. దాని పరంగానే వారు కూడా వారి బాధ్యతల్ని వారు స్వీకరించి సక్రమంగా పనిచేస్తారు అని చెప్పి నేను